తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఈ దిశగా ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే దిశగా చర్చలు జరుపుతున్నట్టు రేవంత్ రెడ్డి కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన తెలంగాణలోని ఓ చిన్న పార్టీపై ఫోకస్ చేశారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారుల్లో ఒకరైన చెరుకు సుధాకర్ సారథ్యంలోని తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా తెలంగాణ కాంగ్రెస్ చర్చలు జరుపుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ పెట్టుకుని రాజకీయాల్లో రాణించేందుకు చెరుకు సుధాకర్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులో ఆయన ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. మరోవైపు నకరేకల్ నియోజకవర్గం నుంచి తన భార్యను పోటీ చేయించాలని భావిస్తున్న చెరుకు సుధాకర్ ఇందుకోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో చెరుకు సుధాకర్ సారథ్యంలోని తెలంగాణ ఇంటి పార్టీ పొత్తు పెట్టుకుంది. తనకు నకరేకల్ సీట్ ఇవ్వాలని, అక్కడి నుంచి తన భార్య లక్ష్మి పోటీ చేస్తారని ఆయన కోరారు. అయినా కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదు. గత ఎన్నికల్లో నకరేకల్ నుంచి కాంగ్రెస్ తరపున చిరుమర్తి లింగయ్య విజయం సాధించారు. కోమటిరెడ్డి బ్రదర్స్కు ప్రధాన అనుచరుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్య 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశం మీద గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఆయన మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్లో చేరిపోయారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున వచ్చే ఎన్నికల్లో ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో చెరుకు సుధాకర్ తన భార్యను ఈ స్థానం నుంచి బరిలోకి దింపాలని, ఇందుకోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారని, అన్ని కుదిరితే తాను స్థాపించిన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని వార్తలొస్తున్నాయి. చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్లో చేర్చుకోవడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడికి తమ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకునేందుకు వీలు కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఆయన్ని చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా రెండు ప్రయోజనాలుంటాయనే భావనలో కాంగ్రెస్ ఉందని, ఈ కారణంగానే ఆయన్ని పార్టీలో చేర్చుకుని ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోందని తెలుస్తోంది. మరోవైపు చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యానికి చెక్ చెప్పొచ్చనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందా లేక ఈ ప్రక్రియకు బ్రేక్ పడుతుందా అన్నది చూడాలి.